రైతు భరోసా ఎవరికి ఇవ్వాలనే దానిపై విస్తృత చర్చ జరగాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు కౌలు రైతుల రక్షణకు చట్టం రూపొందించే యోచనలో ప్రభుత్వం ఉందని ఆయన స్పష్టం చేశారు సచివాలయంలో పౌర సంఘాల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు రాష్ట్రంలో రైతు కమిషన్ విద్యా కమిషన్ ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు రాష్ట్రంలో విద్యా విధానం ఎలా ఉండాలో ఎడ్యుకేషన్ కమిషన్ నిర్ణయిస్తుందన్నారు రైతులు కౌలుదారుల సమస్యలు సంక్షేమం వ్యవసాయ రంగ సంస్కరణలపై రైతు కమిషన్ సూచనలు ఇవ్వనుందని సీఎం తెలిపారు సచివాలయాల్లో పలువురు సామాజిక పౌర సంఘాల ప్రతినిధులతో సీఎం చర్చించారు కౌలు రైతుల రక్షణపై అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు అందరి సూచనలు తీసుకుని కౌలు రైతుల రక్షణకు చట్టం తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నట్లు సీఎం తెలిపారు పంట పెట్టుబడి కోసం రైతు భరోసా ఎవరికి ఇవ్వాలనే దానిపై విస్తృత చర్చ జరగాలని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు నిస్సహాయకులకు నిజమైన లబ్ధిదారులకు అవసరమైతే చెప్పిన దానికంటే ఎక్కువ సాయం చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నారు పంటల బీమా పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తామని సీఎం ప్రకటించారు రాష్ట్రంలో పంట మార్పిడి పథకాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్ని పంటలు విస్తరించేలా రైతులు సరికొత్త విధి విధానాలను అనుసరించాలన్నారు రాష్ట్రంలో విద్యాలయాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురుకులాలను ఒకే చోట ఉండేలా సుమారు ఇరవై ఐదు ఎకరాల్లో సమీకృత భవన సముదాయం నిర్మించనున్నట్లు చెప్పారు పైలట్ ప్రాజెక్టుగా కొడంగల్లో ఇంటిగ్రేట్ క్యాంపస్ నెలకొల్పి దశలవారీగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తామన్నారు అన్ని గురుకులాలు ఒకే చోట ఉండడం వల్ల కుల మత వివక్ష తొలగడంతో పాటు విద్యార్థుల్లో ప్రతిభా పాఠవాలు పోటీతత్వం పెరుగుతాయన్నారు నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేందుకు తమ ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తుందని స్పష్టం చేశారు గత ప్రభుత్వ హయాంలో ఏర్పడిన చిక్కుముడులు తొలగించి ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు తెలిపారు గ్రూప్ వన్ మెగా టిఎస్సీ నోటిఫికేషన్లు విడుదలయ్యాయని యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సి ద్వారా నియమకాలు చేపడతామన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్ను పునరుద్ధరించామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు ప్రజల సమస్యలు చెప్పుకునేందుకు ప్రజాభవన్ను అందుబాటులోకి తెచ్చినట్లు వివరించారు ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాలు అమల్లోకి ప్రభుత్వం కట్టుబడి ఉందని రేవంత్ రెడ్డి ప్రజాపాలనలో దరఖాస్తులను స్వీకరించినట్లు వివరించారు మహిళలు నిరుపేద కుటుంబాలకు లబ్ధి చేకూర్చేలా ఇప్పటికే నాలుగు గ్యారంటీలు అమలు చేశామని రైతులు నిరుద్యోగులకు ప్రయోజనాలు చేకూరేలా మరిన్ని చర్యలు చేపట్టనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు